వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీడీ ఆన్లైన్. సో ఈ రోజు మనమైతే ఒక టాక్సీని చూడబోతున్నాం. అంటే ఇంత ఫాస్ట్ గా టాక్సీ అని చెప్పేస్తారు అనుకోలేదు అన్న. ఇది టాక్సీ నా టాక్సీ అన్న. యు ఆర్ డ్రైవింగ్ ఏ టాక్సీ, లగ్జరీ టాక్సీ. కొన్నప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న ఇది టాక్సీ అని. కాదు నీకు అనిపించలేదు అసలు ఎల్లెలా పెట్టు టాక్సీ అని? అది ఇది అంటే దాంట్లో ఉన్నది నచ్చిందన్న, ఇంకా యాస్టీస్ ఉండాలని చెప్పి డిట్టు దింపాయన్న. అదే మనకి ఏం డిఎల్సి, అది ఆటో షాప్ రిలీజ్ అయినప్పుడు కదా. అదే నా ఫ్రాంక్లిన్ ది వచ్చింది కదా అప్పుడు అనుకుంటాను. అది ఆటో షాప్ ది లోపల ఉంటుంది అన్నమాట, మీరు చాలా సార్లు చూసే ఉంటారు. ఇప్పుడు ఎలాగో అప్గ్రేడ్స్ వెళ్ళాం కాబట్టి మీకు మళ్ళీ చూపిస్తాను కావాలంటే. అంతే, దాంట్లో ఎలాగైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే వాడిచారు అన్నమాట మనోడి. కాకపోతే వర్షం నాతో ట్రోలింగ్ అయిపోతుంది. అది ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న నేను చేసేటప్పుడు. ఇంకే మనం చూసాం కదా మరి, ఈ రోజు కొనేస్తున్నాం ఇంకా. సూపర్ అన్న. ఎందుకంటే గేస్ నా మనసు దోచేసుకుంది గేస్ ఇది. అమ్మో చాలా వెహికల్స్ మామూలు కదా దాంట్లో, చాలా బాగున్నాయి. అండ్ దాంట్లో అవైలబుల్ గా ఉన్నది మనకి పర్చేస్ కి ఇది ఒకటే. సో అందుకే అనమాట కొనేస్తున్నాను. ఇంకా ఆరెంజ్ లో తెప్పిందాం, ఎలాగో మార్చేస్తాం కడతారు కదా బై. అంతే, స్టాక్ వెహికల్ తీసుకొచ్చి మన ఆటో షాప్ లో పడేద్దాం. లెట్స్ గో. టూ డోర్ ఒరే మా ఆ కార్ నిన్న ఏదో చూసాం కదన్నా జాగ్వార్ ది, అది దొరకదు, అది దొరకదు నీకు, దొరకదు అన్న. దాని స్టీ అది స్టీరింగ్ అస్సలు బాగలేదన్న, చాలా అవునన్న. చూద్దాం తిప్పితే ఎక్కడో తిరుగుతుందన్న. ఈసారి రివ్యూ టైమ్ ఆఫ్ దిస్ ఎక్స్పెన్సివ్ టాక్సీ. ఓకే రై, యాక్సిలరేషన్ అయితే చాలా స్లోగా ఉంది. అప్గ్రేడ్ చేయించావా? చేయించాను ఇంజిన్ ఇవన్నీ చేయించాను. అలా లేదా ఇది అన్న? టర్బో కూడా వస్తుంది అన్న, టర్బో వచ్చిందని కన్ఫర్మ్ చేస్తాను నేను. అయ్యా నాకు ఎందుకు అలా అనిపించట్లేదు గేస్ ఇది. అయితే అప్గ్రేడ్ చేయిస్తేనే యాక్సిలరేషన్ ఎంత స్లోగా ఉంది అంటే, చేయించకపోతే ఇంకా రోడ్ రోలర్ ఇది అయి ఉండొచ్చు అన్న. అది లెక్క. ఓకే అన్న జాన్ సీనా. నేను సేఫ్ అన్నా. నువ్వు పక్కన కూర్చున్నా కాబట్టి సేఫ్. బైక్ అయితే నీకు ఉండి అన్న. వీడు బర్న్అవుట్ చేశాడు. బర్న్అవుట్ చేస్తారు మరి రేసింగ్ కార్ అది కాదన్న, ఛాలెంజ్ అంటే ఇది ఏదో పనికి మన కార్ అన్న. ఏ పాద ఏదో స్పోర్ట్స్ కార్ అయి ఉంటుంది అది. అంతే అన్న, ఈసారి మన జీఎంకి ఇన్వైట్ చేసేద్దాం. మళ్ళా చేసాడన్న మళ్ళీ అంటే నేను లేను కదా చూపించడానికి కుదరదులే, ఎప్పుడే చేసేద్దాం చెప్పి చేస్తున్నాడు మనీ. అట్లానే ఉంది అన్న. అది మనం బెండి దగ్గరికి తీసుకెళ్ళాలన్న. ఏది? అవును ఫస్ట్ ఇక్కడ దీనికి అప్గ్రేడ్స్ ఉంటాయి కదా. అవునులే, ఇంకా బెండి దగ్గరే చేద్దాం అయితే. అంటే ఇక్కడ చేస్తే మనకి అదేలే మళ్ళీ. అవును అవును అన్న, ఒకసారి లోపలికి వస్తే వద్దులే. కాదు ఇది పైకి ఎలా ఎత్తలే ఎక్సా? అది కాదు, ఏదో ఉంటది అన్న. కాదు వియా కాదు. అసలు హైడ్రాలిక్స్ ఉన్నాయా ఫస్ట్? ఉన్నాయి, ఉన్నట్టే ఉన్నాయి. అయితే ఒకసారి దిగండి అన్న. అది రిమోట్ కంట్రోల్ యాక్సెస్ తీయండి అన్న, ఇన్వెంటరీ అది ఎం నొక్కినప్పుడు. వెహికల్స్ లో కదా? అవునన్న. వెహికల్ యాక్సెస్, వెహికల్ డోర్స్, రిమోట్ ఫంక్షన్స్? అవునన్న. దాంట్లో లేదే హైడ్రాలిక్స్? ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు అన్న. మేబీ దీనికి హైడ్రాలిక్స్ పెట్టించాలే మనను. అయ్యి ఉండొచ్చు అన్న, నేను దాంట్లో రానన్న, నాకు దాని మీద నమ్మకాలు లేవన్న. ఏదో ఇప్పుడే ఉండదు గేస్, వన్స్ మనం అప్గ్రేడ్ చేశాక ఉండొచ్చు మేబీ, చూద్దాం. నేనైతే స్పీడ్ అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈ కార్ నుంచి. ఆ కారే బెస్ట్ ఏమో దీంతో పోలిస్తే. ఏ ఇదే ఫాస్ట్ వాళ్ళున్నా? మీరు వెళ్ళిపోతున్నారన్న, ఇది మాత్రం రావట్లేదు మీ దగ్గరికి. సరిపోయింది బాబు. అదేదో రేస్ లో అట్లా వస్తుంది కదన్నా వెనకాల, అదన్నా ఇవ్వచ్చు కదన్నా నాకు. కాదు నేను ఎందుకో గేమ్ సౌండ్ తగ్గించేసినట్టున్నా జీఎంకే. అవునన్నా. లేదే గైస్ ఒక్క నిమిషం ఉండండి, ఇంకా ఎక్కేసి. ఓకే అన్న, ఇది ఎక్కచ్చు కదా? అది దాన్ని ఎక్కుతా అన్న. కాదు చూసావా పైకి కిందకి? అంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేస్తుంది కాస్త, ఆపేస్తే మళ్ళీ దిగిపోతుంది చూడ. అదిగో అమ్మా. అవునన్నా. అంతే అనుకుంటా, ఇంకా ఫీచర్స్ అయితే పెద్ద గేమ్ లేవు. Let's see guys. వాట్ అప్గ్రేడ్ అన్న అంటే ఇలాంటి వెహికల్ కూడా వెహికల్ మొత్తం అదే కరెక్ట్ గా కౌంట్ తెలిసింది, 188 వెహికల్స్ తీసాడంట. 188 అన్న? Yes. 188. దాంట్లో మన కార్లు కూడా పోయినాయి. సో మనం కొన్న కార్స్ అయితే ఎక్కడికి పోవు, కానీ కొనుక్కోవాలనుకుని కొనుక్కోవాలి చూడండి.
ఇంకా కొనుక్కోలేరు అంతే గైస్, వాడు ఎప్పుడు వెళ్తే అప్పుడే. అందుకే అన్న కొన్ని ఎక్స్పెరిమెంట్ వెహికల్స్ కూడా తీసేసుకున్నారు ముందే. తీసుకుంటున్నాను ఇప్పుడు, తప్పట్లా ఇది కూడా రేపే మాప పోతుందేమో అని భయ్యం. పోదలే ఎందుకంటే వెబ్సైట్లో ఉంది కాబట్టి. అంతే అన్న, చూద్దాం మరి నెక్స్ట్ వీక్ ఏమి వెళ్తాడో. వీడు మళ్ళా తీస్తాడేమో అని నా డౌట్ అన్న. ఇంక దీడలే కొడతారు, ఇంకా కొడితే ఏం భయపడ్డాడని, ఎప్పుడు భయపడ్డాడండి. సర్లే అదే డౌట్ వచ్చిందన్న నాకు. 7 lakhs అండి ఇంక అంటే కింద ఇవన్నీ మారుస్తారు కదా, ఒకసారి దిగా ఉంటాడు అలా పోయి ఉంటాయి. ఇంకా మరి పక్క కావాల్సిందే. ఏ కనబడుతున్నానండి నీకు? కనబడుతున్నారన్న. ఓకే అప్గ్రేడ్ కనబడుతున్నాయా? కనబడుతున్నాయి అన్న. ఓకే సూపర్, చూద్దాం గైస్ బాగున్నాయి. కాకపోతే మనకి టాటా సిఆర్ లుక్ కావాలి పాతదే. కంపస్ ఫ్రంట్ సెకండరీ ఎంత వీలైతే అంత పెట్టిందాం గైస్. ఓకే అప్పుడు మనం కలర్తో మిక్స్ అండ్ మ్యాచ్ ఆడుకోవచ్చు అనమాట. అంతే, పెద్ద చేంజ్ ఏం కనిపించట్లేదు. ఏది ఇంకే నాకు అంటే బంపర్స్ దగ్గర ఉన్నాం కదన్న, డోర్లు ఇలాంటి వాటి దగ్గర ఏమన్నా కనపడిద్దేమో అని నా డౌట్ ఉంది. సరే గైస్ ఇది కాస్త హెవీగా ఉంది, ఇది వాడేద్దాం మరి ఆఫ్ రోడ్ అంట. లెట్స్ సీ. నేనైతే నిజంగా వెయిట్ చేస్తుంది బ్యాక్ సైడ్ కోసం, ఎందుకంటే ఇక్కడ మనకి చాలా ఆప్షన్లు చూసాం కదా. అవునన్న దాంట్లో, సో అందుకనమాట. ఓరి నాయన, నా దగ్గర ఒక డబ్బా వెహికల్ ఉందన్న, దాన్ని తీసుకొని వస్తాను. దీని ఇక్కడగా అంటే ఇక్కడ అవ్వదన్న, కాకపోతే బయట పెడతా అన్న తీసుకొచ్చి. ఇవి ఫంక్షనలే కదా, నాకు తెలిసి ఫంక్షనల్ అయి ఉంటాయి. ఇది పెట్టిందా మోడర్న్గా ఉంటుంది కాస్త. హుడాక్ సిరీస్, అబ్బా సూపర్ రా. ఏంటి డాక్టర్ ఇది అంటే మరి రెండు ఉన్నాయండి, ఒకటే కదా ఉండాలి. ఓ అది చెవులా, మరి గుండుకు పెట్టేది ఇది అంటే. ఇలా చూడు, మా ఊడి చిన్న మేసం, పెద్ద మేసం, పెద్ద మేసం బాగా పెద్ద మేసం, దానికి ఏవో పెట్టాడు పైన డెకరేషన్ అన్న. అది ఇది హయ్యెస్ట్ అంట, జాగ్రత్త హోటల్ అయ్యేవండి. నిజంగా చాలా బాగుందన్న. సరే గైస్ లెట్స్ గో విత్ దిస్. ఎందుకో కొద్దిగా బాగుంది మేసల్లాగా రోల్ కేజ్. ఐ థింక్ ఇది ఇది ఎక్కడి నుంచి వస్తుంది అసలు. అయింది అంతే అన్న, అది లెక్క ఇప్పుడు సెట్ అన్న. మనం ఇంకా చూసాం కదా ఆప్షన్లో క్లోజ్ అయిపోయి ఇవన్నీ. అది వేరే వెహికల్ అన్న పంపు తీసి కాదు, ఇదే డౌటే లేదు. అందుకనే కదా ఆ రోజు ప్రతిదానికి నేమ్ చూసాం. అయితే అన్న వీడు సగం ఇచ్చేసి మిగిలిన లోపల పెట్టేసినట్టున్నాడు అన్న. చూద్దాం మరి V8 అంట కార్బన్. సరే దానికి తర్వాత అర్థం చేయంగా. ఓకే అన్న, ఏదైతే హైయెస్ట్ ఉందో అది పెట్టింది చేస్తున్నాను. అది జస్ట్ కాస్మెటిక్ మాత్రమే, దానివల్ల మనకి ఇంజిన్ పెరగడం అలాంటివి అయితే ఏమి ఉండవు. దీనికి ఉంటుంది మళ్ళీ. ఓకే ఎందుకంటే ఇది టోటల్గా ఇంజిన్ అప్గ్రేడ్, నాట్ కాస్మెటిక్. ఓకే ఎగ్జాస్ట్ పైకి వచ్చేలేవేంట్రా తెలిసి సరిపోయిందన్న. ఇది కాస్త బెటర్. ఎక్స్ప్లోజివ్స్ ఎందుకు లే దీనికి, ఏంట్రో చూసాం మా వాడు రెవ్వేస్తున్నాడు రెవ్వ. అదే ఉండి ఉండి పీస్ట్ అయిపోతుంది గేసి. ఇది గ్రిల్ అంట. ఓకే ఇదైతే పాత వెహికల్ గేసి, నాకు గుర్తు రావట్లేదు పేరు. నా దగ్గర ఉందేమో అన్న డౌట్ అన్న. ఇదా? అవునన్న. స్టాక్ ఉన్న కొనుక్కుని ఉంటావు ఇదే. అయ్యి ఉండొచ్చు అన్న, ఒకసారి లుక్ వేస్తాను అన్న. సెకండరీ అంటాను, ప్రైమరీ డ్యూయల్ పెయింట్ అంట. సర్లే ఇది కానిచ్చేద్దాం గైస్, పాన ఉంది. ఎందుకో ఏదో పాత కారులో చూసా ఇది, నాకు గుర్తు రావట్లేదు. ఫుడ్ సూపర్ రా బాబు. ఊరే ఊరే గైస్ ఇది పెట్టించేద్దాం. కాదు లోపల మనం ఇంజిన్ చేయించాం కదా, అది కనిపించాలంటే ఇలాంటిది పెట్టించుకోవాలి మరి. ఓకే నా ఈ వెహికల్ నా దగ్గర ఉందన్న. ఉందా? నా డౌట్ లేదు 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 లేదన్న లేదు లేదా? ఓకే లేదన్న లేదు. ఏమైంది? కాదన్న ఇదేమన్నా ఛాలెంజర్ అంటే డాడ్జ్ లాంటి మోడల్స్ ఉంటాయి కదన్న, అలాంటి కార్ అన్న. అతి అతి మరి మరి అతి మామూలుగా ఉండదు మా ఊడితో. రాక్ స్టార్ చే మా ఊడండి అంటే మనోడు అనుకున్నామన్న, కానీ పగోడాడు. ఖచ్చితంగా పగోడు గేస్. నేను అది పెట్టించాలని అనుకోవట్లేదు, ఎందుకంటే చాలా సిల్లీగా ఉంది అది ఈ కారు మీద.
వద్దు నా, ఎందుకంటే ఇప్పటికే చాలా కార్లో పెట్టించాం, అవి స్పోర్ట్స్ కార్స్ గైస్, దీనికి ఎందుకు అలాంటివి. అమ్మ బాబోయ్ దీంట్లో చాలా ఇచ్చాడు వీడే దెయ్యం. తుప్పాసిగాడు బయట పెట్టకుండా మనకు లోల్ పెట్టి తెచ్చాడు అన్ని. ఆ కోతి ఏదో బాగుందన్న. ఆ కోతొద్దు. ఓకే అన్న. ఓకే లోపలే మారుతుంది. ఓ ఇదేదో బాగుంది హిప్నటైజ్. ఆ స్పీడోమీటర్ ఎలా చూసిన అంటే ఆడు వేరే లోకంలోకి వెళ్ళిపోతారు, యాక్సిడెంట్ అయిపోతుంది. అంతే అన్న, ఆ వెహికల్ కూడా నెక్స్ట్ ఆ లోకంలో తెలియదు అన్న. అంతే సీట్స్ ఏదైతే మా లోకం అల్యూమినియం అంట, కూర్చున్నోడికి భలే ఉంటుంది అయితే. అజ్జి ఇంకే వద్దులే అన్న. అంటే నేను కూడా కూర్చున్నాను అనుకో. ఇది ఆబ్వియస్, ఇంకా ప్రతి దానికి స్టీరింగ్ అది పెట్టేసాడు, ఇంకా పడేసాడు. ఓకే ఒకటే స్టీరింగ్ అన్నింటికి. చైన్ పెట్టించేస్తాను కదా, చాలా సార్లు పెట్టించాను. మనకి ఎప్పుడైతే ఆప్షన్ వచ్చిందో పెట్టించాను చాలా సార్లు. గ్రెనేడ్ కావాలి గేస్ నాకు. ఆ డైమండ్ ఆల్సో లుక్స్ గుడ్ బట్ వద్దు. మైక్ మైక్ ఉందన్న, పాటలు పాడుకుంటే వెళ్దాం అన్న. ఆ పని చేద్దాం. మైక్ పాడుతా తీయగా ఓల్డ్ స్కూల్ మైక్ అంటున్నా. డోర్స్ డోర్లు పీకి సెట్ గీసి ఉంది డబ్బులు అన్న. మళ్ళా మామూలుగా ఉండదు అంటే అన్న, ఇవే డోర్స్ మన అదే దీనికి ఆఫ్ రోడ్. అవునన్న, ఇది పెట్టుకుందాం అన్న. ఎలా తీయాలంటే నవర్ మొత్తం వాడు తీయాలి. ఇదైతే కాస్త క్రేజీ కనబడుతుంది కానీ వద్దు. ఏ ఇది బెటర్ యా, కొంచెం గుడ్ యా, ఎందుకంటే పైకి కూడా వచ్చింది కాబట్టి. అవునన్న. ఎస్ సర్లే గేసి, ఇది పెట్టించేద్దాం, గాలి బాగా ఆడుతుంది. ఏసీ ఇంకా తీపించేద్దాం అయితే. ఏసీ ఏంటిది అన్న అసలు? అంటే ఏసీ ఏంటిది? ఓకే ఆరెంజ్ పెట్టిందాం దీనికి లోపల అట్లీస్ట్, ఎందుకంటే బయట కలర్ మార్చేస్తాను కాబట్టి. రోల్ కేజ్ ఏది హైయెస్ట్ ఉంటే అది కావాల్సిందే. లైట్స్, జీనాన్ అన్ని డబ్బులు అయిపోవచ్చినాయి అన్న. మనయా అంటే వీడు ఎలా దుబ్బాలో అని ప్లాన్ వేస్తున్నాడు కదన్న, అలా అయిపోతున్నాయి అన్న మనకు తెలియకుండా. కింద ఈసారి రెడ్ గైస్, ఎందుకంటే దీన్ని కాస్త డేంజర్ వెహికల్లో చేద్దాం అని అనుకుంటున్నాను. లెట్స్ సీ. లివరీలోకి వద్దాం ఇంకా కాదు. ప్లేట్ వచ్చేసి ఓజీ, ఇంకా అన్నిటికీ అంతే గైస్, కుదిరిన అన్నిటికీ బెట్టింగ్ చేస్తాం. ఇంకా ప్రైమరీ కలర్ కలర్ లుక్ కూడా మేము చూసుకుంటాం. అది అది లాస్ట్లో అన్న. ఓ ఇది 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 కావాల్సింది బోల్టే. దీనికోసం వెయిటింగ్ అన్న. ఇప్పుడు అయింది టాటా సియారా ఇది. అది సెకండరీ, అది లెక్క. ఇది ఆర్మీ వెహికల్ ఉంది, దీన్ని మనం చూసింది. అది నచ్చింది గేస్ నాకు ఇది. ఇప్పుడు ఓకే అన్న నాకు. అంటే మనకి అది, అంటే మనకి గాలాడ్డానిక. ఆహా ఓకే అన్న. సరే గైస్ ఇదే కాస్త క్లాస్గా ఉంది, ఇది బెట్టింగ్ చేద్దాం. కలర్ ఏం పెడతానో ఎక్స్పెక్ట్ చేయండి, ఎక్స్పెక్ట్ చేయండి చూద్దాం. సెల్ చేసేద్దాం గైస్. ఓకే వద్దు అంటే ఓకే, వెనకాల ఇవ్వాల్సింది ముందు ఇచ్చాడన్న. అది కూడా పొగొట్టం కాదు, డబ్బా. ఏం కాదు అది వెంటిలేషన్ ఇంజిన్ కోసం. అది అంటే ఏసీ తీస్తాం కదన్న, అందుకన్న. ఏది హెవీగా ఉంటే అది పడేద్దాం గైస్. ఇది హెవీగా లేదు కానీ బ్లాక్ అలా కలిసిపోయింది కాబట్టి పెట్టేద్దాం. బా బోల్డ్ ఆప్షన్లు ఉన్నాయి గైస్ దీనికి, బోల్డ్ అన్నా. అన్ని ఆప్షన్లు తగ్గట్టు డబ్బులు కూడా పెట్టాడు అన్నా. పర్లేదు అంటే ఇచ్చాడు అనుకో, పెట్టించాలా వద్దని మన వాళ్ళు ఇస్తాం, అంతేగాని వాళ్ళు డిసైడ్ అయిపోకూడదు ముందు. ఎలా పెట్టించుకుంటారులే, వద్దు పెట్టద్దు. ట్రక్ బెడ్డా రే, ఏం మాట్లాడుతున్నారా? లోపల ఏదన్నా బెడ్ వచ్చింది అన్న. వచ్చి ఉంటుందిలే, వచ్చింది ఆ బెడ్ స్టా. ఆహా నో బెడ్ ఇది, ఇది బెడ్ బెడ్ విత్ కలర్. $30,000 అంటే గైస్, కామెడీ అది మాత్రం. అమ్మా బెడ్ అన్న, బెడ్ కనపడేలాగా. ఎస్ ఓకే, నాకెందుకో ఈ నేమ్ ఉన్నదే నచ్చింది, కాస్త కొంచెం నీట్గా ఉంది కదన్న. అది టర్బో ఉండాల్సిందే దీనికి. ఇది ఆర్మీ వెహికల్ గైస్. ఓకే మనం కొన్న ఆర్మీ వెహికల్, దీన్ని ఇంకా ఆర్మీ వెహికల్ అని పిలుస్తాను నేను. వీల్స్ వీల్ టైప్ కలర్ నాకు ఐడియా వచ్చేసింది. అది మరి మామూలుగా ఉండదు, డోంట్ స్పాయిల్ ఇట్ రై. టైర్ స్మోక్ అయితే నాకు ఐ వాంట్ గ్రీన్ గైస్. తర్వాత వీల్ టైప్ వచ్చేసి మనకి ఆఫ్ రోడ్. ఇది బాగుంటుంది కానీ చాలా వెహికల్స్ కి అయితే పెట్టించేసాం ఆల్రెడీ, అయితే కొన్ని ఎత్తుకుతాం. కాదన్నా నాకు ఉంచేద్దాం,
స్టాక్ వన్ బెటర్ అనిపిస్తుంది నాకు. అది కాదన్న, వీడు ఒక అప్డేట్ అనేది తీసుకురాకూడదన్న. ఏంటి ఈ వీల్స్ మీద? వీల్స్ మీద చాలే. ఆ నువ్వు అలా అన్న అనుకో, ఉన్న వీల్స్ హత్తడయ్యాడు. బామో లే రాక్షర్, నేనే అనలేదు, అది నీకేం వినపడలేదు. అది ఈసారి ఏదో మిస్ అయిపోయాం గేస్ మనం. రోల్ కేజా? రోల్ కేజా కాదు, కాదు కాదు, పెట్టలేదన్నా. రోల్ కేజ్ హుడ్ యాక్ సిరీసా అన్నా? రోల్ కేజ్ పైసలు పోయినాయి. రోల్ కేజ్ పైసలు పోయినాయి కాదు, పెట్టించలేదు. ఏది మనం పెట్టలేదన్నా, లోపల సరుకులు. ఆహా ఓకే ఓకే ఓకే, అర్థమైందన్న. ఎలాగైతే మనకు కన్విన్స్ కాబట్టి ఇంకా పెట్టడం కూడా వేస్ట్ చేసినాడు, అడితే డబ్బులు వేస్ట్ అన్న. అంతే, ఈసారి మేము కలర్ ఇంకా లివరీ ఒకటి సెట్ చేసుకుని మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం గైస్. ఓకే, సో గైస్ మొత్తానికి అన్న కలర్ అయితే సెట్ చేశారు. ఆర్మీ వెహికల్ మామూలుగా ఉండదు, 3 నెలలు వెయిట్ చేశాను, మామూలుగా ఉండదు. మరి లివరీకి వెళ్దాం ఈసారి. బాగుంది అన్న, క్లాస్కి ఉంది నన్ను అడిగితే. ఇది పర్లేదు కానీ హుడ్ మీదకి వచ్చేసింది, అదే చిరాకు వచ్చింది నాకు. సైడ్ అలా వదిలేవలసింది. కింద చూద్దామన్నా ఇంకా ఉన్నాయి. ఓ నో, నన్ను ఏది టెంప్ట్ చేయలేదు. ఏ వర్స్ట్ అయ్యా ఇది, ఇది బెటర్ కానీ వద్దు. అదే అన్న, ఇది ఇది వద్దు నో. అరే గ్రీన్ అక్కడ కనబడుతున్నారు ఇంకా మొత్తం ఆక్రమం. ఇది మన ఇండియన్ ఆర్మీ వెహికల్ కేస్, ఏ ఫ్లాగ్ ఉండని గొప్పకొంది దీంట్లో. నాకెందుకో లివరీ పర్లేదు అనిపిస్తుంది అన్న. వద్దా, ఇలాగే బాగుంది గేస్, ఇలాగే సూపర్ ఉంది నన్ను అడిగితే. పర్లేదు, ఫస్ట్ టైం మనం అయితే లివరీ పెట్టకుండా బయటకు వచ్చేస్తున్నాం. అరే గుద్దా, ఓ ఆర్ని భయపడ్డాను రీ, అంటే వాడు అన్న ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు కదా. అంటే ఒకవేళ తగిలింది అనుకోండి అన్న, బెనికండి ఫ్రీగా అడుగుదాం రిపేర్ చేసి. మనం అన్న ఒకసారి రిటర్న్ అన్న, యా ఏమైనా బాంబు పెట్టామండి? బాంబు పెడితే మీరు నన్ను లేపేస్తారు. ఇప్పుడు కామెడీ ఏంటంటే, మీరు ఈ వెహికల్ కలర్ పెట్టి ముందు తెచ్చాను అన్న, ఎప్పుడైతే నన్ను బయటికి పంపించిందో. మీరు అదే కలర్ పెట్టించుకొని వచ్చారన్న. సూపర్ గైస్, ఒకసారి రా ఇలా ఈ కారు చాలా బాగుంది. అది కూడా నా దగ్గర లేనట్టుంది కారు, ఎప్పటికప్పుడు కొందాం గేస్. ఓకే, దీనికి హైడ్రాలిక్స్ ఉన్నాయన్న. అంటే హైడ్రాలిక్స్ అంటే ఇందాక ఆ కారుకి ఈ కారుకి జరిగింది కదన్న ఫస్ట్ లో, అలా ఉందన్న. ఓకే, వారే ఇప్పుడే రావాలరా, సెకండ్ బాగాలి. అదే లైట్స్ యాక్చువల్లీ ఫంక్షనల్ గేస్, చూసారా? అవునన్నా, మనం వీల్స్ మార్చకుండా మంచి పని చేస్తాం. ఎలా మనకి క్రోమ్ బాగా అనిపిస్తుంది. అవునన్నా, బ్లాక్ అయితే మొత్తం అలాగ ఉండిపోద్ది. అదొక ఫీల్ ఉందన్న, ఎందుకో దీన్నే వాడదాం అనిపిస్తుంది అన్న. ఇంకా బాగుంది గేస్, చాలా బాగా నచ్చింది నాకైతే. ఏదో ఒక దాంట్లో వాడేద్దాం గేస్ దీన్ని. వా చూసుకోవాలి కదరా, వాడే తిడతా ఆయన. ఏంకే అన్న, నీ టాక్సీ కంటే పాజిటివ్ అయినది. పక్కన ఎక్కడైనా ఆపండి, ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఒరే ఒరే, దారికి అడ్డంగా ఉన్నారు, సారీ రా. మనకు సంబంధం లేదన్న, వాడే అడ్డం వచ్చాడు. ఎస్ ఎస్, రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళందరూ మాకు అడ్డమే గేస్. చాలా స్పీడ్ ఉంది అయ్యా, కానీ ఒక్కసారి దీన్ని టెస్ట్ చేయాలనిపిస్తుంది. అయితే స్టార్ట్ చేసేద్దాం అన్న ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి అగ్ని ఎక్కించలేం గైస్, మిస్క్యాల్కులేట్ చేస్తాను నేను టోటల్గా. ఎక్కరా, ఎక్కడంటుందన్న. ఓకే, కిందకు వెళ్తాం, కిందకు వెళ్తాం, మాకేమైనా భయం ఏంటి? అంతే కదన్న, ఏం మాట్లాడుతున్నారు సార్? హలో పాపలు, పాపం. ఓకే అన్న, అది అప్పుడప్పుడు అలా వదిలేదు, లేకపోతే మన మీద ఎగురుతారు ఇంకా అందరూ. అయితే కంప్లీట్గా ఆపేస్తున్నాను, ఇప్పుడు ఎక్కించి చూద్దాం. పర్లేదు, ఊరే ఏంట్రా ఇప్పుడు రివర్స్ చేస్తున్నా. చిన్న కొండ కదన్నా, చిన్నది. ఇది ఎక్కు దమ్ముంటే, దమ్ముంటే ఎక్కువ. ఇది కమాన్ కట్టా సియారా, ఎక్కువ 4x4 కమాన్. ఎక్కడ పోయింది 4x4 పవర్ అంతా? ఎవరికి ఇచ్చా? కొట్టడానికి వస్తున్నాడు, నాకు సంబంధం లేదు. జీఎంకే స్టార్ట్ చేశాడు, బాయ్ నన్ను తీసుకెళ్ళండి అన్న. ఆరండ్రా అన్న, ఇలా ఆడ పడితే ఆడు కొడుతున్నారన్న. రారా ఏంట్రా ఎక్స్ట్రా నువ్వు చెప్తాను అనుకే. ఎస్ నేను అదే యూస్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ దీనికంటే ఏంట్రా
వారిని మామూలుగా లేరా ఇక్కడ? అదే అన్నా అన్నా ఉన్నానన్నా, వెహికల్ వేసుకొని వస్తున్నా. వెహికల్? అరే కొట్టకండి రా, కొట్టకండి. వీళ్ళకి సీన్ లెజ్ ఇంక లేపేస్తాను సార్, మామూలుగా ఉండేది అన్నా. మేషన్ గన్లే అన్నా ఇంకెళ్ళకి. అంతే ఇంక తప్పదులే, నేనే ఇంకా పట్టేసుకుంటున్నాను మినీ గన్. అవరా మినీ గన్ పట్టుకోరా, పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నాను. అదే మరి కామెడీ. ఇంకొకటి ఎవడో ఉన్నాడు. ఓ అది నాకారనా, నన్ను లేపేశాడన్నా. అరే దారుణం కొడుతున్నారన్నా ఇల్లు. అది అబ్బా తోరణ నుంచి కొట్టాడయ్యా, లాస్ట్ వాడు కదన్నా. ఆడి బుల్లెట్ అన్నా నాకు తగిలింది. నాక కొంప తీసి ఆడు ఏమన్నా స్నైపరా అండి అన్నా. వాడు మెషిన్ గన్, మెషిన్ గన్ ఆడితే అందరం అంతే జీఎంకే. కొంతమంది పిస్టల్స్. ఓకే ఓకే, ఎవడ్రా నువ్వు? కొంతమంది ఏమో ఏ క్యామ్లో పెద్ద ప్లానింగ్. ఓకే ఓకే నేను చూసుకుంటాను ఇంకా. ఓకే అన్న, కన్ను ఏం పెట్టిలో చంపేస్తున్నాడు అన్న వాడు. చెప్తా 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 రారా రే, ఎక్కడ ఉన్నాడు అన్నవాడు. లేపేసా దాంకున్నాడు అన్నవాడు. గ్యాంగ్ అటాక్ పాస్ట్ 9 కిల్స్ అంట నీ 11 అంట అన్న. హెడ్ షాట్స్ 3 5 అన్న. పాయింట్ బ్లాంక్ 1 0 అన్న. ఓకే థ్యాంక్ యూ. ఎంత డబ్బులు? అరే డబ్బులు రా. అవునన్నా డబ్బులు. నిన్న ఎవరు చంపారు లేడి? ఓకే అంటే ఒక బుల్లెట్ తగిలింది అన్న. తగలడం కాదు, అది బండి పేల్చేసాను అప్పుడు దగ్గరలో ఉన్నాడు పాప. ఓకే అన్న, లెట్స్ గో జీఎంకే. నువ్వు ట్రై చేస్తావా? ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. టెస్ట్ డ్రైవ్ చేయి. మాకు ఈ మధ్యన ఎందుకో కేసు ఆఫ్ రోడ్ వెహికల్స్ అంటే పిచ్చి పెరిగిపోయింది బాగా. అంటే ఆఫ్ రోడ్ కదన్నా, అంటే ఏదైనా గ్యారేజ్ తీసుకెళ్ళి పెట్టేస్తే. ఓకే అన్న, సర్లే ఇంకేం చేస్తాం, ఆటో షాప్కే పద. లైటింగ్ బాగుంటుంది ఎందుకన్నా ఇది? ఓకే నీట్ కంట్రోల్ అవుతుంది అన్న, కాకపోతే ఒక్కసారి ఆడుకుంటుందన్న. ఆటో షాప్ ఆటో షాప్. ఓకే అన్న, బయట ఆపే. లోపలికి తీసుకెళ్ళే ధైర్యం నాకుందా అన్న? అంటే నువ్వు తీసుకెళ్ళలే ఎందుకంటే నీ వెహికల్ కాదు కాబట్టి. అండ్ దట్టు నీది కూడా అక్కడ ఉంది కాబట్టి నీ గారా చూపిస్తుంది నీకు. అవునన్నా, అంటే కాళ్ళ మీద ఉంటే ఇంకో గ్యారేజ్కి వెళ్ళాలా అని అడుగుద్దాం. అంతే, కానీ దీని సస్పెన్షన్ బాగుంది, ఆపినప్పుడు ముందుకు వస్తుంది. అదే అంటే నీ బాగా గ్రౌండ్ క్లియరెన్స్ హెవీగా ఉంది దీనికి. నువ్వు కదలేదు అక్కడ నుంచి. ఎంటర్ యువర్ ఆటో షాప్. అరే నువ్వు ఆప్షన్ ఎందుకు పెట్టారు అసలు? కార్ తీసుకుని వెళ్తాను, నువ్వు నా పంపించగలవా వేరే వాడు ఆటో షాప్లోకి కార్ తీసుకుని? అంటే కొన్ని ఇల్లాజికల్ థింగ్స్ ఉంటాయి కదన్నా, అవి వీడి దగ్గర ఉంటాయి అన్న. మామూలుగా కాదయ్యా, చిరాకు వచ్చేస్తుంది అనుకో వీడి వల్ల. నాకు నీకు ఇన్వైట్ పెట్టాలి కదా, నేను సారీ. నేను వచ్చేయచ్చు అనుకుంటాను అన్న యాక్చువల్లీ. అంటే మన ఇద్దరం ఒక దాంట్లో లేం కదా, అంటే అక్కడ చూపిస్తుందేమో నీకు నీ దాంట్లోకి పంపాలా లేకపోతే వేరే దాంట్లోకి పంపాలా. అవునన్నా, వచ్చేసా అన్న. ఎస్ ఫైనలీ. ఓయ్ బాగుంది, నాకైతే నచ్చింది ఆర్మీ వెహికల్. ఈ గ్రీన్ దేనికైనా పెట్టించాము ఇంతకుముందు? మనమైతే గ్రీన్ ఫస్ట్ టైం అనుకుంటాం. ఫస్ట్ టైం అనుకుంటా, సో ఫస్ట్ టైం కాబట్టి గట్టిగా లైక్ చేశాను. ఓకే అండ్ మెయిన్ కనుక మొన్న కార్మిట్స్కి వెళ్ళకపోయి ఉంటే ఈ వెహికల్ ఎప్పటికీ కొనుగోను కాదు డెఫినెట్గా, ఎందుకంటే ఇది లాంచ్ అంటే ఆ డిఎల్సీ వచ్చిన కొత్తలో దీన్ని రివ్యూ చూసాను నేను. చూస్తే ఎవరో కొనద్దు అన్నారు మ్యాక్సిమం. మనం ఏం చేస్తాం గైస్, అప్పుడప్పుడు కొనద్దు అనే కొంటున్నాం కాబట్టి ఇలా వచ్చేసింది. మెయిన్ లుక్స్ గైస్, లుక్స్ నచ్చేయాలి. ఎంత దరిద్రమైన వెహికల్ అయినా సరే కొనేస్తాను. ఫర్ సపోజ్ వరల్డ్ వార్ వెహికల్, వరల్డ్ వార్ వెహికల్ మనకు చూడడం చాలా బాగుంటుంది, కానీ ఒక్క ఆర్పిజీతో లేపేస్తాను దాన్ని. విషయంలో అయితే నేను వాకౌట్ ఇచ్చేస్తాను. సో అది దా మ్యాటర్ అన్నమాట. ఒకసారి దీన్ని ఇంకా మూవ్ చేసి చూద్దాం. హలో, అరే ఆప్షన్ అయితే. ఓకే థ్యాంక్ యూ. అండ్ మర్చిపోకండి లెస్ కార్మిట్కి వెళ్ళండి గైస్, మీకు ఏదో ఒక వెహికల్ ఐడియాలు వస్తాయి అక్కడ. వస్తాయి, వీక్ వీక్ మారుతూ ఉంటాయి లోపల ఉండే కార్స్, సో చూసుకోండి. సో ఇది గైస్ మొత్తానికి చెప్పి వచ్చేసి. సో చెప్పండి మన కొత్త ఆర్మీ వెహికల్ గురించి మీరు ఏమనుకుంటారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెంజేస్తాను. నెప్సిన అయితే పక్కన లైక్ చేయండి, మంచి చాలా కావాలి, సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఈ కలర్ కోసం 3 నెలలు వెయిట్ చేశాను. నాకు ఇష్టమైన హీరో వాడిన వెహికల్ కలర్ ఇది, దీనికోసం 3 నెలలు వెయిట్ చేశాను నేను.
లాకేస్ ఉందయ్యా, పర్లేదు ఇచ్చాలి. ఆ మాత్రం చాలన్నా మనకి సరిపోద్ది, ఇదే కదా ఆలివ్ గ్రీన్ కలర్ కోసం నేను 3 నెలలు వెయిట్ చేసాను గీస్.